నానికి సంబంధించినటువంటి దసరా ట్రైలర్ రావడం జరిగింది ట్రైలర్ కట్ చేసేటటువంటి విధానంలో కొన్ని లాజిక్లు ఉంటాయి అన్నమాట మొట్టమొదటి ఏంటంటే అసలు డైరెక్టర్ ఏం చెప్పదలుచుకుంటూ మనం ఏం ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వెళ్ళాలి అనేటటువంటి మొట్టమొదటి పాయింట్ మనం మాట్లాడుకోవాలంటే దసరా సినిమా ఏదైతే ఉందో ఇది ప్యాన్ ఇండియా సినిమా దీని మనం త్రీ అవర్స్ మూవీతో కంపారిజన్ చేద్దాం త్రీ అవర్స్ మూవీ ట్రైలర్ కటింగ్ ఏ విధంగా ఉంటుంది మొట్టమొదటి చూసుకున్నట్టు మన ఎన్టీఆర్ పులిని వేటాడేటటువంటి సీన్ ఉంటుంది ఆ తర్వాత మన రామరాజు ఈ రెండు వేల మందిలో దిగి కొట్టేటటువంటి సీన్ ఉంటుంది ఆ తర్వాత మన రామరాజు రాములా మారిపోతుంటదన్నమాట ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్సే ఒక ఇద్దరు వ్యక్తులు ఎందుకు ఒకరికి ఒకళ్ళు విధంగా పోరాడారు మళ్ళీ వాళ్ళిద్దరు ఏ విధంగా పోరాడారు మళ్ళీ వాళ్ళిద్దరు ఏ విధంగా కొట్టుకున్నారు అనేటటువంటి మెయిన్ మెయిన్ క్వశ్చన్ మార్కుల ద్వారా బాలీవుడ్ వాళ్ళు కోలీవుడ్ వాళ్ళందరైనా చేశాడు మన ఎస్ ఎస్ రాజమౌళి గారు సో త్రీ అవర్స్ మూవీని దసరాతో పోల్చడం కరెక్ట్ తప్పంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్తాను ఎందుకంటే ఇది పాన్ ఇండియా మూవీ మన నాని గారు కొన్ని కొన్ని ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇది కూడా పాన్ ఇండియా మూవీ వేరే లెవెల్ హిట్ అయితే ఊహించినంత హిట్ అయితే అని అనమాట మార్నింగ్ కూడా ఆయన ట్వీట్ చేశాడు ఇప్పుడు ఒక బ్లాస్ట్ ఉండబోతుంది ఆ బ్లాస్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఎవరు కూడా ఊహించలేరు అనేటటువంటి విషయాన్ని కూడా ఆయన తెలియజేశారు అన్నమాట దీనివల్ల ఆడియన్స్ ఎక్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగిపోతాయి కానీ ఇక్కడ మనం ఊహించుకున్నట్లయితే ట్రైలర్లో ఏమి లేదు అని చెప్పొచ్చు అనమాట ఏమి లేదు అంటే ఏం లేదని కాదు మొట్టమొదట స్లాంగ్ గురించి మాట్లాడుకోవాలి స్లాంగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది తెలంగాణ స్లాంగ్ ఉంది కాబట్టి మనం మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ నాని అన్న లుక్స్ అవి కూడా వేరే లెవెల్ ఉన్నాయి చూడ చక్కగా ఉన్నాయన్నమాట కొద్దిగా మాస్గా కనబడేటటువంటి ప్రయత్నం అండ్ విజువల్స్ మామూలు స్టాండింగ్ విజువల్స్ కానీ స్టోరీ అని ఏం చెప్పదలుచుకుంటూ ఏమి ఆశించి మనం థియేటర్లోకి వెళ్ళాలి ఏమి ఆశించి వెళ్తే ఏముంటుంది అనేటటువంటిది చూపించలేదు అనమాట కీర్తిని పెట్టారు మరి తనకి ఎందుకు తన యొక్క విధంగా ఉంది అనేటటువంటిది చెప్పలేదు అనమాట అంతా బానే ఉంది ఫైనల్ వచ్చేసరికి లవ్ స్టోరీ ఇది ఇంకా దీనివల్ల సగటు ఆడియన్ అర్థమైంది నాని అన్న సినిమాలో ఏదో ఒకటి ఉంటది ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినట్లయితే మన హండ్రెడ్ రూపీస్ కి వర్త్ ఉంటది అనేట కానీ బాలీవుడ్ ప్రజలకైనా కోలీవుడ్ ప్రజలకైనా ప్యాన్ ఇండియా ప్రజలకి అది అర్థం కాదనమాట కాబట్టి టైలర్ కటింగ్ విషయానికి వచ్చినట్టయితే అసలు బాగాలేదని చెప్తా మరి సినిమా బాగుంటుందా బాగుద్దాబ్ బాబు అంటే ట్రైలర్ ని చూసిన తర్వాత సినిమాను మనం అంచనాయలేము కాంతార ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా ఎవరు కూడా అంతా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ అయ్యి సినిమా అంతలో హిట్ అయింది కార్తికేవి టూ సినిమా కూడా అంతలా హిట్ అయింది అదేవిధంగా దసరా సినిమా కూడా హిట్ అయింది లేదా అనేటటువంటిది చూడాలి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన రెండు గొడ్డలు పట్టుకొని నారి నరికే విధానం ఇది చాలా అంటే చాలా బాగుంది కీర్తి లుక్కులు కూడా చాలా బాగున్నాయి మ్యూజిక్ కూడా చాలా బాగుంది సాంగ్స్ కూడా పర్లేదు బాగానే హిట్ అయినాయి మరి ఏమేది అనేటటువంటిది చూడాలన్నమాట ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయిందా అంటే కాదని చెప్తా ఎందుకంటే రిలీజ్ అయినటువంటి సాంగ్ బయట అంతలా ఆదరణ అయితే పొందట్లేదు మరి సాంగ్స్ అయినా ఈ సినిమా అయినా పొందుద్దా లేదా అనేటటువంటిది చూడాలి మార్చ్ థర్టీ వరకు మనం వెయిట్ చేస్తే మనకైతే ప్యూర్ గా అర్థమైందని చెప్పి నా ఫీలింగ్ ఫ్రెండ్స్ ఓకేనా మరి మీరు తప్పుగా అనుకోమాకండి నా ఒపీనియన్ అయితే నేను తెలియజేశాను మీ ఒపీనియన్ ఏంటి అనేటటువంటిది కూడా బరాబర్ తెలియజేయండి బాయ్ బాయ్ ఉంటా